గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బాయ్ సాయిబాబు సుకర్. ఈ వీడియోలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారి జడ్జిమెంట్ ఒకటి చూద్దాం. ముఖ్యాంశం ఏంటంటే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్ట. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫైనల్ ఒపీనియన్ రాకుండా చార్జ్షీటు వేస్తే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటారా లేదా, అసలు చార్జ్షీట్ వేస్తే అది చార్జ్షీట్ కింద వస్తుందా రాదా, ఈ మూడు పాయింట్లు డిస్కస్ చేశారు. ఇవి మాకు, మేము సర్వీస్లో ఉండగానే ఈ పాయింట్స్ వచ్చినాయి. ఆల్రెడీ వీఆర్ వెరీ క్లియర్, కానీ మీలో చాలామందికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. రైట్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిస్ మంజరీ నెహ్రూ కౌల్, లేడీ మేడం మంజరీ నెహ్రూ కౌల్ కేసులో పేరు నరీందర్ కుమార్ అండ్ అనదర్, నరీందర్ కుమార్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్. దానిలో హైకోర్టు వారు క్లియర్గా చెప్పారు, మియర్ నాన్ రిసీట్ ఆఫ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ డస్ నాట్ బార్ ది చార్జ్షీట్ టు బి టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్. అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు కాబట్టి చార్జ్షీటు నంబర్ కాలేదు అనడం కరెక్ట్ కాదు, చార్జ్షీటు వేసినట్లే. ఇది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎన్డిపిఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఇలాంటి వాటిల్లో చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఇవన్నీ దాంట్లో క్లియర్గా ఇస్తారు కాబట్టి అది కేసుకు చాలా ఇంపార్టెంట్. కానీ మర్డర్ కేసులు అలాగే రేప్ కేసుల్లో ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ యాజ్ ఎ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఓన్లీ, కంక్లూజివ్ ప్రూఫ్ కాదు, కొరాబరేటివ్. అంత మాత్రాన దానికి కాదంటే తప్పు. వస్తుంది ఇవాళ కదా, రేపు వస్తుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, మిగతా ఎవిడెన్స్ ఉందిగా, అది పాయింట్. ఇప్పుడు ఈ కేసు పొరవ పర్వాలేదు, ఇది మర్డర్ కేసు. ఎఫ్ఐఆర్ వచ్చేసి 302, 323, 148, 149, అంటే రైటింగ్ విత్ మర్డర్. అలాగే 427, ఎందుకంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, అందుకని ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ కింద కేసు రిజిస్టర్ చేశారు. రూపా నగర్ పిఎస్, పంజాబ్ అండ్ హర్యానా, సో హర్యానా స్టేట్లో ఇది జరిగింది, రూపానగర్ పిఎస్ అనే చోట జరిగింది. సో వీడు ఈ ప్రాసిక్యూషన్ ప్రకారము నరీందర్ అండ్ అదర్స్ దే ఎంటర్డ్, దాంట్లో కంప్లైనెంట్ యొక్క పనుల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేశారు. సో పంజాబ్ రైతులు ఈ మధ్యకాలంలో మీరు వాళ్ళ యొక్క ఎజిటేషన్ మూమెంట్స్ కూడా చూస్తున్నారు శంభు దగ్గర. సో వాళ్ళ మీద వాళ్ళది మెయిన్ పాయింట్ ఏంటి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమంటున్నారు, అది ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య జరుగుతున్న ఇష్యూ. సో దాంట్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం బాధాకరం విషయం, కానీ ఎవరు పడితే ఎవరికి ఇష్టం వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, దీస్ అగ్రికల్చరిస్ట్ దే కేమ్ ప్రిపేర్డ్ ఫర్ సిక్స్ మంత్స్ గ్రాసం తెచ్చుకొని ఉన్నారు, రెండు ట్రాక్టర్కి ఏసీలు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చిన జీపులు కూడా మర్సిడెస్ బెంజ్ జీపులు, ఎందుకంటే బాగా రిచ్ పర్సన్స్ పంజాబ్లో తక్కువ వెళ్ళాం కాదు. ఎందుకంటే మేము జలంధర్లో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ కాలంలోనే లిమోజిన్ అంటే ఆల్మోస్ట్ మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్ పెద్ద పెద్దవాళ్ళు అంటే ఒక 10-15 మంది పెద్ద పొడుగాటి కారు, దాన్ని పెళ్లి కొడుకు వాడారు వాళ్ళు ఆ కాలంలో. దాదాపు ఐ థింక్ వి విజిటెడ్ జలంధర్ ఇన్ ఇయర్ 2010 అనుకుంటారు మాత్రం. సో రైతులు అగ్రికల్చర్స్ బాగా డబ్బులు ఉన్నాడు, వాళ్ళ మీద ఎగతాళి చేయడం జరిగింది. సరే వాళ్ళు ఏం చేసినా మనకెందుకని, ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఓన్లీ ఆ మాట చెప్పడానికి. రైట్. సో ఇక్కడ ఈ నరేంద్ర కుమార్ అండ్ అదర్స్ మీద పోలీసులు, సో ఇది డేట్ గుర్తురాలేదు కానీ మార్చి నెల 2023 జరిగింది, ముద్దాయిల్ని 22/3/2023 నాడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మీ అందరికీ తెలిసి ఉండదు నా 167(2) సిఆర్పిసి డిఫాల్ట్ బెయిల్, ఇక్కడ కేసు అంతా దీని మీదే తిరిగింది. సో 167(2) సిఆర్ ప్రకారము ఇఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ 60 or 90 days, కొన్ని కేసుల్లో 60 days ఉంటుంది, కొన్ని డేస్లో 90 days ఉంటుంది, ఈ లోపల చార్జ్షీట్ పెట్టకపోతే అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే ముద్దాయికి ఈ కెన్ క్లెయిమ్ డిఫాల్ట్ బెయిల్, బెయిల్ ఇవ్వమని అడగొచ్చే అధికారం ఉంది, చాలా సందర్భాలు ఇస్తారు కూడా. కానీ ఇక్కడ ఏమైంది,
ఈ యొక్క పీరియడ్ 22-3 అంటే 22-6 కల్లా 90 రోజులు అయిపోతాయి. కానీ 26-2023 నాటికే పోలీసులు ఛార్జ్షీట్ వేశారు, రైట్. కానీ ఈ ఛార్జ్షీట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదని వేశారు. మ్యాజిస్ట్రేట్ గారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నంబర్ ఇస్తానన్నాడు. అది ఒక పాయింట్. ఇక రెండోది, వీళ్ళు ఏం చేశారు, ఏమండి వీళ్ళు పెట్టిన ఛార్జ్షీట్, అది ఛార్జ్షీటే కాదు, నంబర్ కాలేదు కదా, నంబర్ అయితే కదా ఛార్జ్షీటు, సిసి నెంబరో పిఆర్సీ నెంబరో ఎస్సీ నెంబరో ఏదో రావాలి. లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, 90 డేస్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని డిఫాల్ట్ బెయిల్ కింద వేశారు. మరి ఏది కరెక్ట్, ఇది పాయింట్. సో హైకోర్టు చెప్పారు, నాయన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది ఇట్స్ ఓన్లీ కొరాపరేటివ్ పీస్ ఎవిడెన్స్. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రానంత మాత్రాన మిగతా ఎవిడెన్స్, ఎందుకంటే దేర్ ఆర్ ఆక్యులర్ విట్నెసెస్. దీంట్లో ఆ డ్రైవర్ని, ఈ యొక్క కంప్లైంట్ యొక్క డ్రైవర్ని 2-3 సార్లు వెనక్కి ముందుకి కారుతో గుద్దారు, వాడికి దెబ్బలు తగిలి ఈ రిసీవ్డ్ సెవెరల్ బ్లోస్ అండ్ హీ డైడ్, చనిపోయింది డ్రైవర్. అలాగే ఆల్ ది ప్రొసీడింగ్స్ దీంట్లో ఏంటంటే క్లియర్గా ఏం జరిగింది, దెబ్బ కర్రలు ఏం వాడారు, కత్తులు ఏం వాడారు, ఎలా జరిగారు, ఎవిడెన్స్ కొరాపరేటివ్ ఎవిడెన్స్ బ్రహ్మాండంగా ఉంది. కేవలం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దానికి వెదర్ ద బ్లడ్ బిలాంగ్స్ టు థర్డ్ పర్సన్, వెదర్ ద వెపన్స్ కంటైన్ ది బ్లడ్ స్టెయిన్స్ ఆర్ నాట్, ఇది చెప్పడానికే. మిగతా ఆయన అది వాళ్ళకి అదే రేపన్న వస్తుంది, ఎక్కడే పోద్ది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నెగిటివ్ వస్తే ఛార్జ్షీట్ పెట్టరా, పెడతారు. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లేనంత మాత్రాన ఛార్జ్షీటు పెట్టనట్టు కాదు, పెట్టినట్టే, కాబట్టి డిఫాల్ట్ బెయిల్కి అర్హుడు కాదు అంటూ సెక్షన్ 2H ఆఫ్ ది సిఆర్పిసి 73ది ప్రజెంటే మళ్ళా భారతీయ నాగరిక సురక్షా సంహిత అయింది. సో పాతదాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది ఇంక్లూజివ్ డెఫినేషను, ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ టు కలెక్ట్ ది ఎవిడెన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్ ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ ద ఛార్జ్ షీట్, దట్స్ వై ప్రిలిమినరీ ఛార్జ్ షీటు ఫైనల్ ఛార్జ్ షీటు ఇవన్నీ చెప్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే ఇది. సో కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లేనంత మాత్రాన, రానంత మాత్రాన ఛార్జ్ షీట్ పెట్టనట్లు కాదు అని క్లియర్గా పంజాబ్ అండ్ హైకోర్టు వచ్చి ఈ మధ్యకాలంలో 2024 ఈ మధ్య నా వీడియో కూడా చూడండి, సిబిఐ వర్సెస్ కపిల్ వాధ్వాన్, కపిల్ వాధవాన్ అనేది పేరుంది, దానిలో కూడా ఇదే చెప్పారు క్లియర్గా. సో ఛార్జ్ షీట్ అంటే కొన్ని సందర్భాల్లో ప్రిలిమినరీ ఛార్జ్ కూడా ఛార్జ్ షీటే అవుతుంది. ఇంతకీ డిఫాల్ట్ బెయిల్ వస్తుందా రాదా ఇవ్వనక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ.